హలో అందరికీ, ఇవాళ మీ అందరికీ నేను ఒక మంచి రెసిపీ చెప్తున్నానండి. ఇది మీకు అందరికీ తెలుసు, అయినా కూడా రాయలసీమ స్టైల్లో ఎలా చేయాలో ఇవాళ నేను చూపించేస్తాను. మనము ఎండు చేపల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటికి తల తోక రెండు తుంచేసి మంచిగా వాటర్లో వేసేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే చలనీళ్ళతో ముందు బాగా మనం రుద్ది రుద్ది కడుక్కున్న తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళల్లో కూడా వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండు చేపలకి ఆ దుమ్ము ధూళి అంతా అంటుకొని ఉంటుంది కాబట్టి. అవి శుభ్రంగా ఉండాలంటే మనం ఒకసారి చల్లనీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళలో వేసి చక్కగా వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇదేంటి వంకాయలు, మంచి తాజా వంకాయలు ఒక పావు కేజీ తీసుకుని వాటిని కూడా చక్కగా ఉప్పు నీళ్ళలో నిలువుగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వెంటనే మనము మట్టి బాండి తీసుకుందామండి. ఒకటి మట్టి కుండ, బాండిలోకి చక్కగా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా వేపుకుందాం. దోరగా వేగాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ కర్రీ అయినా సరే మనకి టేస్ట్ రావాలంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా దోరగా వేగాలి. తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు చూసారండి, మసాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమున్నాయంటే రాసుకోండి: అల్లము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఎండు, కొబ్బరి, చెక్క, లవంగ. రాసుకున్నారు కదండి. ఈ ఐటమ్స్ అన్నీ కలిసి మంచిగా మిక్సీలో వేసేసుకోండి. తర్వాత ఈలోపు మనకి వేగిపోతాయి కదా, అప్పుడు ఈ కడిగి పెట్టుకున్నటువంటి ఎండు చేపల్ని ఇందులో వేసేసి బాగా వేపేసుకోండి అండి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత పసుపు వేసుకోండి. చక్కగా మంచిగా కలిగి పెట్టేసుకోండి. పసుపు వేసిన తర్వాత కారం కూడా ఇప్పుడే వేసేద్దాం, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది, రుచి కూడా ఉంటుంది. ఇప్పుడే కారం వేయాలి. ఓకేనండి, కారము కొంచెం ఎక్కువే పడుతుంది, 3-4 స్పూన్లు వేసుకోండి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో నేను చెప్పింది అది కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఈ మసాలా అంతా వేగి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత అందులో టమాటా కూడా వేసుకోండి. టమాటా కూడా బాగా కలియబెట్టుకొని ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని చక్కగా కిందికి మీదికి 2 నిమిషాలు కలియబెట్టిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. కూర బాగా ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకొని మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూను రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మనం కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే బాగా ఒక 10 మినిట్స్ మూత తీయకుండా ఉడకబెట్టేసేయండి. చక్కగా ఉడికిపోతుంది. ఈ ఉడికిన దాంట్లో మనం కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నామంటే కూర రెడీ. సంగటి చేసుకొని ముద్ద అందులో మనం చేసుకున్న కర్రీ వేసుకొని తిన్నామంటే సూపర్. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.